పెద్దాపురంలో గంజాయి విక్రయిస్తున్న మోటా గుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. స్థానిక దర్గా సెంటర్లో 8 కేజీల గంజాయితో తిరుగుతున్న ఆదిత్య కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న గుజరాత్ రాష్ట్రానికి చెందిన కాంతాబాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సూరంపాలెంలోని ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు గంజాయి అమ్మకాలు చేస్తున్నారు. ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేశామని మరొకరిని అరెస్ట్ చేయాల్సి ఉందని పెద్దాపురం సిఐ జయకుమార్ అన్నారు. గంజాయి రవాణా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. ఈరోజు ఉదయం సుమారు 10 గంటలకు మనకి రాబడిన సమాచారం మేరకు ఒక అనుమానితుడైన కుర్రాడు దర్గా సెంటర్లో తిరుగుతున్నాడని తెలిసి మన ఎస్ఐ గారిని సిబ్బందిని పంపిస్తే అతని దగ్గర సుమారు 8 కేజీల గంజాయి ప్యాకెట్స్ దొరికినాయి. అయితే విచారిస్తే ఇతను మన ఆదిత్య కాలేజీలో ఫోర్త్ ఇయర్ ఇంజనీరింగ్ కుర్రాడు చదువుతున్నాడు. ఎగ్జామ్స్ రాయడానికి లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ రాయడానికి వచ్చాడు. ప్రాథమిక విచారణలో మనకు తెలిసింది ఏంటంటే ఈ కుర్రాడు ప్రగతి కాలేజీలో సంతోష్ అనే ఒక కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రాడితో ఇతనికి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ సోకాల్డ్ సంతోష్ ఎవరైతే ఉన్నాడో అతను ఇతనికి ఈ 3 ప్యాకెట్లు సుమారు 8 కేజీలు గంజా ఇచ్చి ఇద్దరు కలిపి దాన్ని చిన్న చిన్న బండిల్స్గా 500 రూపాయలకి అలాగా కాలేజీలో కొంతమందికి అమ్ముదామని ఉద్దేశంతో ఇతను ఇద్దరు కలిపి తీసుకురావడం జరిగింది. అయితే ఈరోజు మార్నింగ్ మనం ఇతను అరెస్ట్ చేసాం. దర్యాప్తులో భాగంగా అతను కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. తదుపరి వివరాలు మనం చెప్తాం మీకు. మళ్ళీ ఈ ఎంటైర్ ఈ 3 ప్యాకెట్స్ కలిపి మనకి 8 కేజీలు గంజా ఇందులో ఉంది. 3 ప్యాకెట్లు దీని వర్త్ 24,000 రూపీస్గా మనం లెక్క కట్టడం జరిగింది. ఇంక ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. యాక్చువల్లీ ఇతను నేటివ్ ఆఫ్ గుజరాత్. గుజరాత్ అయితే కొన్నాళ్ళు క్రితం వీళ్ళ తల్లిదండ్రులతో సంగారెడ్డి వచ్చాడు. సంగారెడ్డిలో వాళ్ళు అక్కడ వాళ్ళు పనులు చేసుకున్నారు. ఈ కుర్రాడు ఏమో ఇలా ఈ కాలేజీలో సీట్ వచ్చింది. ఇక్కడ చదువుతున్నాడు. 4th ఇయర్ ఇది. ఆల్రెడీ 4th ఇయర్ ఎక్కడి నుంచి ఉన్నారు? అంతమంది హాస్టల్లో ఉండేవాడు. మొత్తానికి వీటికి చెడు వ్యసనాలకు అలవాటు పడి ఇది ఇంకా స్ప్రెడ్ చేసే కార్యక్రమం ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళు తాగడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు అమ్మే స్థాయికి వచ్చారు వీళ్ళు. ఇందులో రెండవ ముద్దాయిని కూడా మనం పట్టుకోవాల్సి ఉంది. అతను పుట్టిన తర్వాత పూర్తి వివరాలు పని తెలియవచ్చు. కాకినాడ కాకినాడ కుర్రాడు ఖచ్చితంగా పెడతాం. అలాగే కాలేజీలో కూడా అంటే ఈ రెండు కూడా గండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధి వస్తుంది. వాళ్ళతో కూడా ఆ కాలేజ్ ప్రిన్సిపల్తో వాళ్ళతో మాట్లాడి ఒక అవేర్నెస్ క్యాంప్ను వాళ్ళని వాళ్ళు కూడా సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇది చాలా హీనస్ అఫెన్స్. ఇది సొసైటీ అంతా చెడిపోద్దు కాబట్టి చదువుకునే కుర్రాళ్ళందరూ పాడైపోతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సీరియస్గా తీసుకొని అడ్డుకట్టవేయాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు కూడా మాకు సహకరించాలి. మనకి దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇంకా దీని లింక్ ఏంటో కూడా అది కూడా క్రాక్ చేస్తాం త్వరలో.